హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆన్ తెలంగాణ గౌట్ జాబ్ సంబంధించి. సో ముఖ్యంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఒక సమాచారం. సో గ్రూప్ వన్ మెయిన్స్కి ఏదైతే 503 పోస్టులకు సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆల్రెడీ మనకు ఎగ్జామినేషన్ జరిగింది, ఏదైతే 16th అక్టోబర్ నాడు. అండ్ మెయిన్స్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎంతమంది కాంపిటీషన్ ఉంటుంది, ఎంతమంది ఈ యొక్క ప్రిలిమ్స్ నుంచి వెళ్ళి ఎంత నిష్పత్తిలో మనకు మెయిన్స్కి వెళ్ళవచ్చు అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకు కొంత మ్యాటర్ ఇచ్చారనమాట. అర్హత మల్టీజోన్ రోస్టర్ ప్రకారమే ఎంపిక చేస్తాం, అర్హత మార్కులు ఉండవు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అర్హత మార్కులు అనేటివి ఉండవు. సో ఎంత మినిమం మార్క్స్ వచ్చినా కానీ, సో 1:50 ఏదైతే మనకు జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారం 1:50 అనేది ఎంపిక అనేది జరుగుతుందన్నమాట. సో మనకు గ్రూప్ వన్ సంబంధించి 503 పోస్టులు అయితే ఉన్నాయండి. సో 503 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి 503 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు 1:50 అనేది మెయిన్స్కి ఎంపిక చేయడం జరుగుతుందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 503 మనకు 50 చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏదైతే 25,150 మంది 25,150 మెంబర్స్ మనకు మెయిన్స్కు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించి. మరి ఎంతమంది ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశారు, సో దాని నుంచి వెళ్ళి ఎంత పర్సెంట్ కావచ్చు, ఎంత నిష్పత్తిలో కావచ్చు మనకు ఎంపిక కావచ్చు, రేషియో ప్రకారం చూసినట్లయితే మనకు దాదాపుగా 300,000 మంది అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది. అప్లై చేసుకున్న వాళ్ళు అయితే 3.5 వరకు ఉన్నారనమాట, 3.5 lakhs. ఓకే, 3.5 లక్షల మంది ఉంటే మనకు 300,000 వరకు అయితే అప్రాక్సిమేట్లీ ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందండి. సో ఈ 300,000 మంది ఎవరైతే ఉన్నారో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1:12 మనకు మెయిన్స్కు ఎంపిక అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. సో 1:12 అంటే 12 మెంబర్స్లో ఒకరు మెయిన్స్కు వచ్చేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మెయిన్స్కు ఎంపిక కావడం అనేది కొంత ఈజీ. బట్ ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చారనేది ఆల్రెడీ చాలామంది డిస్కస్ చేస్తూనే ఉన్నారు. సో మనకు పేపర్లు కూడా వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పేపర్ అనేది కఠినంగా ఉంది అని చెప్పేసి ప్రత్యక్షంగా మనకు అధికారులు చెప్తున్నారు. పేపర్ కఠినంగా ఉండడంతో అందరికీ కఠినంగానే ఉంటుంది, దీని ప్రభావం పడే అందరిపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మినిమం మార్క్స్ అనేటివి ఏం లేవు కాబట్టి ఎంత తక్కువ మార్కులు వచ్చినా కానీ, సో 1:12 అనేది తీస్తున్నారు. అండ్ అక్కడ 1:50కి మెయిన్స్కి ఎంపిక అనేది చేస్తున్నారనమాట. సో ఇది మనకు మెయిన్గా వీళ్ళు చెప్పేటువంటి, అంటే మార్కులతో మనకు చింత వద్దు అని చెప్పేసి ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీకు సంబంధం లేదు. సో అందరికీ హార్డ్ డే ఉంటుంది కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మనకు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం, అంటే మెయిన్స్కు ఎంపిక అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే, అంటే ఇప్పుడున్నటువంటి విశ్లేషణ ప్రకారం మనం చూసినట్లయితే, సో చాలా మటుకు ఈ 150 మార్క్స్ గాను, ఏదైతే ప్రిలిమినరీ 150 మార్క్స్ గాను దాదాపుగా 80+ వచ్చినట్లయితే, 80+ లేదా 75+ వచ్చినా కానీ మేల్స్ క్యాండిడేట్ ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అంత తక్కువ కటాఫ్లోనే మనకు ఉంటుంది. అండ్ 75 లేదా 70 అబోవ్ వచ్చినట్లయితే మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ మెయిన్స్కు ఎంపిక అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మేబీ కటాఫ్ ఇంకొక 5+ or -ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే దాదాపు 75+ వచ్చినా కానీ మనకు మెయిన్స్కు ఎంపిక అవ్వచ్చు చాలామంది. సో అట్లాంటి పరిస్థితి ఎక్కడైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు కానీ గ్రూప్ వన్కు, సో 70% అబోవ్ వస్తేనే మెయిన్స్కు ఎంపిక అయ్యేవాళ్ళు, 70-75% వచ్చిన వాళ్ళే ఎంపిక అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం మనకు చాలా తగ్గిందండి ఇది, 50% బిలో కూడా వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మెయిన్గా వచ్చేసి ఇందులో మనకు మల్టీజోన్ పోస్టులు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో మల్టీజోన్ పోస్టులకు సంబంధించి ఇక్కడ కసరత్తు చేస్తున్నారు రోస్టర్ అనేది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఇది మనకు మెయిన్గా వచ్చేసి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది పోలీస్ కటాఫ్ సంబంధించి కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి, సో దీంట్లో మనకు ప్రభుత్వం వెల్లడించిందనమాట హైకోర్టుకు. సో ఎస్సీ ఓబీసీలకు 60 మార్కులు, బీసీలకు 50 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులుగా నిర్ణయించినట్లుగా మనకు కోర్టుకు తెలపడం జరిగింది. అంటే ఆ జియోను తెలపడం జరిగిందనమాట. సో దీని ప్రకారం కోర్టు కూడా ఈ యొక్క కటాఫ్ సంబంధించి కేసును కొట్టివేయడం జరిగిందనమాట. సో ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు రెండింటి కూడా కటాఫ్ అనేది వర్తింపజేస్తున్నారు.
సో యాక్చువల్గా అయితే ఓసీలకు 80 మార్కులు రావాల్సి ఉండేది, ఇక్కడ మనకు 80 మార్కులు రావాల్సి ఉండేది. సో దాన్ని మనకు 60కి కుదించినట్లే ఇక్కడ మనకు సమాచారం అయితే ఉన్నదన్నమాట. తర్వాత బీసీలకు వచ్చేసి 70 మార్కులు రావాల్సి ఉంటే ఈ 70ని కాస్త 50కి మార్చారు, ఇది 80ని కాస్త 60కి మార్చడం అనేది జరిగింది అనమాట. సో దీని ప్రకారం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు రావాల్సి ఉండేది, బట్ ఇక్కడ మనకు 40 మార్కులే నిర్ణయించినట్లుగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇది తాజాగా మనకు వచ్చినటువంటి ఒక న్యూస్ అండి, పోలీస్ కటాఫ్కి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో, సో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల వివరాలపై సమాచారం కోరిన కేంద్రం. అండ్ ఉద్యోగుల భర్తీకి భారీ కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మళ్ళీ మనకు నేషనల్ లెవెల్లో చాలా పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లుగా ఇక్కడ మనకు సమాచారం అయితే ఉందన్నమాట. దాదాపు 10 లక్షల ఉద్యోగాలంటే సో మంచి అవకాశం, అంటే ఇది దశల వారీగా జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ ద్వారా కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కావచ్చు, రైల్వేల ద్వారా కావచ్చు, సో కొత్తగా మనకు ఎన్టీఏ వచ్చింది సో దాని ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. దాదాపు 872,000 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మనకైతే గత ఏడాది ఖాళీ ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు దాదాపుగా ఒక రైల్వేలోనే 2.3 లక్షల మంది ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది అన్నమాట ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.